గంభీరావుపేట మండలంలో ఏడవ విడత హరితహారం కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలతో ప్రధాన రోడ్డు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సరళ రాజ నరసింహారెడ్డి నేతృత్వంలో చేపట్టారు. గంభీరావుపేట కొత్తపల్లి గ్రామంలో ఏడో విడత హరితహార కార్యక్రమం గ్రామ సర్పంచ్ నేతృత్వంలో ప్రధాన రహదారికి ఇరువైపులా ఉపాధి హామీ కూలీలతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీపీ వంక కరుణా సురేందర్ రెడ్డి గ్రామంలో రోడ్డు ఇరుపక్కల చెట్లను నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలి, దానిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వంక కరుణా సురేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సరళ, రాజన్న సింహారెడ్డి, కార్యదర్శి అధికారి, టీఆర్ఎస్ నాయకులు, దేవగౌడ్, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. చిన్నప్పుడు మన నినాదాన్ని మన చిన్నప్పుడు పంతులు చెప్పేటువంటి నినాదం ఎలాంటివైతే మన పిల్లలకు నేర్పించామో ఇప్పుడు కూడా అలాంటి పద్ధతిలోనే చెట్లను పెంచితే మనకు ఎలాంటి కాలుష్యాన్ని అందుతుంది, రాబోయే తరాలకు పిల్లలకు కానీ మన భవిష్యత్తులో తరాలకు మంచి మార్గదర్శకంగా నిలవాలని ఈ గ్రామస్తులను కోరుకుంటూ కొనే బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ గ్రామస్తులందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. గ్రామ పరిధిలో మన హరితహారంలో భాగమైన ఏడవ విడత హరితహారం కార్యక్రమంకు ముందు చూపుతో ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం చెట్లను వర్షాలు స్టార్ట్ అయినా ముందుగా ఈసారి చెట్లు నాటాలని చెప్తే అందులో భాగంగానే మన కొలమద్ది బార్డర్ నుండి లింగనపేట బార్డర్ వరకు R&B రోడ్ ఎంబడి ఇరుపక్కల చెట్లు నాటడము, గతంలో పోయిన సంవత్సరం నాటిన చెట్లను మా గ్రామ పంచాయతీ కోఆపరేషన్ సభ్యుడు దేవగౌడు మరియు వార్డు సభ్యులు మరియు కొత్తపల్లి గ్రామ సర్పంచు మరియు ఉపాధి హామీ పని సుమారు 200 మంది లేబరు ఈ కార్యక్రమంలో భాగం చేసుకుంటూ మా పొలం పక్కకుండానో అక్కడ ఉందనో వీటిని తీసేయకుండా వేరే చెట్లను కాపాడి మనం గ్రామాన్ని కానీ వన సంరక్షణ పెంచి వర్షాలు పెరిగే అవకాశం ఉన్నది కాబట్టి చెట్లను మంచిగా కాపాడాలి.